ఈనాటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారి దగ్గరికి ఆశ్రయం కోసం ఆ మహానత తాలూకా ఇచ్చిన మాటని పరిపూర్తిగా సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అందజేయడం కోసం ఆ నాతరేని ఆయన తదాంతరం ఆయన మాటను నిలబెట్టుకోవడం కోసం ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అడ్డంకులు పరిస్థితుల్ని అన్నిటినీ కూడా ఒక పట్టుదలతో తన తండ్రి గారి తాలూకు ఆశీర్వాదం సిద్ధించడానికి తండ్రి గారి సమాధి సాక్షిగా ఇదే రోజున 3 సంవత్సరాల కిందట ఆయన శబ్దం చేశారు. ఈ రాష్ట్రంలో రైతు కానీ కానీ ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ప్రతి ఒక్కరూ ఏ విధంగా సంతోషం ఉన్నాడు నా తన్నాడు నాకే సమస్య ఆయన చూసుకుంటాడని ధైర్యంగా ఏ విధంగా అయితే సుఖంగా సంతోషంగా ఉన్నారో ఆ పరిస్థితుల్ని మరొక రోజు ఆయన పాదయాత్ర చేసినప్పుడు రాష్ట్రంలో కనుచూపు మేరలో లేని నేపథ్యంలో మళ్ళీ ఆ పరిస్థితులన్నీ తీసుకొస్తాను తీసుకురావాలి ఆయన తర్వాత ఆశయాలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆయన అక్కడ పాదయాత్ర ప్రారంభించాడు. ఈ రోజు నాడు ఆయనతో పాటు మీ అందరూ రాజకీయాల్లో ఇవాళ కొత్తగా వచ్చిన కాదు ఎప్పటి నుంచో ఉన్నాం చూసాం ఆయన మాటలు విన్నాం. ఈ ఈయన ఈ పట్టుదలతో ఉంటున్న వ్యక్తి ఇవన్నీ సాధ్యమేనా ఇవన్నీ నెరవేరుతాయా అనే ఒక సందేహం మాలో ఉండేది ఒక ఆలోచన మాలో ఉండేది. అయినప్పటికీ ఆయన ధైర్యాన్ని ఆయన తీసుకున్న కఠోరమైన ఆయనతో పాటు పయనించాం. పాదయాత్రలో ఎక్కడ అక్కడ 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 ఆయనతో కలిసి అడుగులు వేసాం చూసాం. వేలాది మంది 100 మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు వారి కష్టాలను చెప్పారు వాళ్ళ బాధలను చెప్పారు. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళ జీవితాలు ఉండేవో ఈరోజు ఏ విధంగా ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం అయ్యేవో ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఇది తాండవించిందో ఏ విధంగా సామాన్య ప్రజానికానికి అవసరాన్ని ప్రభుత్వం కనుచూపులో కానరాకపోతే అవన్నీ ఉన్నారు అవన్నీ కన్నారు ప్రజలతో పాటు ప్రజలందరూ ఈ దేశంలో ఎప్పుడు ఎవరికి కాదనని విజయాన్ని రాష్ట్ర ప్రజలు అవ్వచ్చు ఆయనకు కూర్చారు. అందరు ముఖ్యంగా ఇంతకుముందు నాయకుల్లో కాకుండా ఆయన తండ్రి గారు స్వర్గీయ రాజశేఖర్ మాట్లాడిన ప్రకారం రాజకీయాల్లో తెలుసుకున్నారు మొత్తం మీద ఆయన తాలూకా నిర్ణయాలను ఆశయాలను ఏ విధంగా కొనసాగించడానికి ప్రయత్నాలు చేశాయో అదే రీతిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో మొదటి క్యాబినెట్ నుంచే నిన్న క్యాబినెట్ అయిన వరకు నిన్న జరిగిన క్యాబినెట్లో కూడా ఏదైతే ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రజలకొని ప్రజల ముందుకు ఇచ్చారు 100 పేజీలు కాదు పేజీల్లోనే ఆయన ఎన్నికల ప్రణాళికని 4 పేజీలు కాగితం రూపంలో ఉంచుకుంటారు. అదే ఇందాక మనం సర్వమత ప్రార్థన చేశారు భగవద్గీతలో ఏం చెప్పారో అదే ఖురాన్లో ఏ విధంగా మనం స్వర్తించారో ఏ విధంగా బైబిల్లో వచ్చి ఉన్నదో వాటన్నిటిని మనం నెరవేర్తే అందరం కూడా ఎంత భక్తి చెత్తతో దాన్ని మనం వచ్చి గౌరవంగా చూసుకుంటామో ఆ విధంగానే
ఈ ఎన్నిక ప్రణాళిక మా పార్టీకి మాకు నాకు ఇది ఒక భగవద్గీత ఖురాన్ బైబిల్ అని చెప్పారు. ఆ విధంగానే ఉన్న ప్రతి అంశాన్ని కూడా నిన్న వరకు కూడా నెరవేరుస్తూ వస్తూ సమస్య కాలంలో 199 అంశాలను పూర్తి చేస్తున్న ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలు ఎవరు ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన క్యాబినెట్ లో మీ మధ్య ఎన్నో సమస్యలు ఎన్నో ఆయన చెప్తుంటే ఇవన్నీ సాధ్యమేనా కొద్దిగా ఆలోచించండి అని చెప్పి మాకున్న అనుభవంతో మీరు చెప్తుంటే పర్వాలేదన్నా మనం ఒక మంచి ఆలోచనతో ఒక మంచి మంచి సాంప్రదాయంతో ఒక సంకల్పంతో చెప్తే ఆ భగవంతుడు ఉన్నాడు తప్పకుండా దాన్ని ఆశీర్వదిస్తాడు అది సఫలీకృతం అవుతాడని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆ రకంగానే మనం చూసాం కోవిడ్ వచ్చింది ఈ రాష్ట్రంలో ఆర్థిక ఆదాయాలు తగ్గాయి తగ్గినప్పటికీ కూడా ఆయన సంకల్పం ఆయన దీక్ష గత ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చిన్నపరం చేసినప్పటికీ కూడా ఆ పట్టుదలతో ఆయన ముందుకు పోయాడు. ఇవాళ ప్రసంగించిన వాగ్దానం ప్రతిదీ నెరవేర్చుకోవచ్చు చిత్తశుద్ధితో మనసు మార్గం ఉంటుంది అనే ఒక నానుడితో దైవ సంబంధంతో ముందుకెళ్తున్న ఈ నేపథ్యం కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన పరిపాలన కొనవాడుతున్నారు. మరి ఆయనకి ఇప్పుడు ఏదైతే మరి అన్ని మతాలు అన్నీ ఏ విధంగా చూపించుకున్నామో భగవంతుని మరి ప్రార్థించుకున్నామో ఆ విధంగా రాబోయే కాలంలో మన ఆయనకి ఆయుర ఆరోగ్యం వచ్చి తప్పకుండా ఇంకా మంచి ప్రభావాలు అందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ మరి వాళ్ళు ఇలాంటి 3 సంవత్సరాల తర్వాత జరిగిన పాదయాత్రను మళ్ళీ మనం ప్రజల ముందుకు తీసుకెళ్ళి ఈ 3 సంవత్సరాల్లో ఈ సంవత్సరాల కాలంలో ప్రజలు చేస్తున్న నవరత్నాలు కాదు అన్ని కార్యక్రమాలను కూడా ప్రజలకు ఒక్కసారి మళ్ళీ ఒకసారి దాన్ని మరి ఆలోచించుకుంటూ ఇంకా ఏమైనా ఇంకా ఇబ్బంది ఇంకా ప్రజల పరిపాలనలో ఎందుకంటే పరిపాలన అంటే ఒక విధానం కాదు ప్రజలతో పాటు పెడుతూ వారికి వచ్చిన కష్టాన్ని నష్టాన్ని అప్పటికప్పుడు ఆలోచన చేసుకుంటూ దాని విధానపరమైన రూపంలో చేయడం మీద ప్రభుత్వంలో చేయం కాబట్టి అదే విధానం మన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈ కార్యక్రమంలో మన మొత్తం యావత్తు మన పార్టీ అందరూ కూడా పాల్గొని మీ తద్వారా ఇలా సమస్యలు మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల తాలూకా దృష్టికి ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కానీ ప్రతిపక్షాలు చేస్తున్న దుష్టమైన ఆలోచనలు కానీ వాటి ఏదోటి పోరాడి ఇంకా పార్టీ బలోపతానికి జగన్మోహన్ రెడ్డికి ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకత గురించి గత 10 రోజులుగా మాట్లాడుకుంటున్నాం. 3 ఏళ్ల క్రితం ఈరోజు ఈ సమయానికి ఇడుపులపాయలో మన ప్రియతమ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓ సుదీర్ఘ పాదయాత్రకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఇడుపులపాయ తన తండ్రి సమాధి మన ప్రియతమ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నుంచి శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందిలే. ఇందులో చాలామంది అలాగే ఇక్కడికి రాని వివిధ ప్రాంతాలలో ఈరోజు పండగలాగా జరుపుకుంటున్న 200,000 మంది ఆ రోజు అక్కడికి ఇడుపులపాయకు వచ్చారు. అక్కడి నుంచి ప్రారంభం కావడమే 5 కిలోమీటర్లు నడవడానికే మధ్యాహ్నం 5-6 గంటలు పైగా సమయం పట్టింది. అక్కడికక్కడ రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి. ఎంటర్ రాష్ట్రమంతా కూడా అక్కడే ఉందా, పార్టీ మొత్తం అక్కడే ఉందా అన్న రకంగా అనిపించింది. అవన్నీ ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే 3 ఏళ్ల క్రితం ఆ రోజు. ఆ తర్వాత 14 నెలలు సుదీర్ఘ పాదయాత్ర ఒక్కొక్క సీజన్ 2 సార్లు కూడా చూశారు. ఆయన జనంలోనే ఉన్నారు. మధ్యలో చాలా పరిణామాలు జరిగాయి. ఆయన మీద హత్యాయత్నం కూడా జరిగింది. అలాంటి నేత ఉంటే ఇంకా మాకు తమకు అడ్డం అనుకున్నారో ఏమో తెలియదు. ఏ శక్తులు పనిచేసేయో అది కూడా ఇంకా బయటకు రావాల్సింది. కానీ ఆయన ప్రాణం కూడా తీయాలని చూశారు. దాన్ని ఎదుర్కొని ఆ తర్వాత కూడా అలాగే జనంలో తిరిగారు. జనవరి 9 పాదయాత్ర ముగిస్తే తర్వాత ఎలక్షనీరింగ్ ఎన్నికల ప్రచారం మళ్ళీ జనంలోనే. ఆ తర్వాత ఎన్నికలు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికి 16 నెలలైంది. అత్యధిక మెజారిటీతో 151 స్థానాలు కట్టబెట్టి అతి అరుదుగా జరిగే పాజిటివ్ ఓట్ అంటే 50% ఓట్లు ప్రజలు ఆశీర్వదించి 50% పైగా ఆయనను ముఖ్యమంత్రిగా చేశారు. ఇందులో కొన్ని విశేషాలు చాలామంది చేసిండొచ్చు. ఉదాహరణకు పాదయాత్ర లాంటివి పెద్దలు చాలామంది చేశారు. ఆ కుటుంబంలోనే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించింది
ఆయన తనయా చేసింది తనయుడు చేశారు అది ఒక విశేషం కావచ్చు గానీ అలాగే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు చెప్పుకుంది గత 10 ఏళ్ళు తండ్రి మరణం తర్వాత పూర్తిగా ప్రజల మధ్యనే గడిపారనే విషయం ఓదార్పు యాత్ర ద్వారా 16,000 కిలోమీటర్లు పైగా అప్పుడు తిరిగారు అక్రమ కేసుల్లో మరణించి జైల్లో ఉన్నారు లేకుంటే జనం మధ్యలో ఉన్నారు తప్ప ఆయన ఎప్పుడూ తను తన కుటుంబం అనేది చూసుకుంటూ ఓ ప్రైవేట్ తిలాగా ఉండే అవకాశం కూడా లేదు ఆయన దాని గురించి పట్టించుకోలేదు కూడా మొత్తం జనంకే అంకితం చేశారు అది ఒక విశేషం కాగా అన్నిటికంటే నాకు బాగా కనిపించేది ఈ 14 నెలల్లో ఆయన తిరిగి ముందే ఒక కృతనిశ్చయంతో తండ్రి స్ఫూర్తితో తాను అనుకున్న పనులు ఒక శ్రీకారం చుట్టాలంటే ప్రజల నుంచి తెలుసుకున్న వాటిని ప్రజల నుంచి తీసుకున్న అజెండాను ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపే దిశగా తాను అధికారంలోకి వస్తే ఏమేం చేయాలనుకుని ఆ రోజే నిర్ణయించుకున్నట్టు బాగా కనిపిస్తుంది అందుకే ఈయన అధికారం చేపట్టిన 16 నెలల్లోనే తాను ఆ రోజు ఏ హామీలు ఇచ్చారో ఏమైతే చేయగలనుకున్నారో చేయాలనుకున్నారో ఏమైతే ప్రజల జీవితాల్లో పెనుమార్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో సంక్షేమ రాష్ట్రంగా శాశ్వతంగా నిలబెట్టి దేశంలో నెంబర్ వన్గా నిలబెట్టగలమనుకున్న చర్యలన్నింటినీ వచ్చిన రోజు నుంచి ముందు పెట్టారు కాబట్టి ఇంత త్వరతగతంగా 14-15 నెలల్లోనే దాదాపు అదే సమయంలో పూర్తిగా రాష్ట్రం దిశ మార్చారనే విషయం అందరం గమనిస్తున్నాం మేము దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం పార్టీ మొత్తం ఇలాంటి నాయకులు ఎలా ఇది తీసుకురాగలిగాడు ఎంత అకుంఠిత దీక్షతో పనిచేయడం వల్ల ఇది చేశారు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్లలో కూడా అదే అభిప్రాయం ఉంది కాబట్టి ఒక రకమైన చర్చా గోష్ఠులాగా పెట్టి ఇంటరాక్టివ్ సెషన్ పెట్టి ప్రజల నుంచే ఈ పాలన ఎలా ఉంది అనేది తెలుసుకుని దానికి సంబంధించి మరిన్ని ఆశీస్సులు ఆయనకు తీసుకొని వచ్చి అలాగే ఈ చైతన్య పరచడంతో పాటు సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా కనుక్కోవడంలో భాగంగా ఫర్దర్ వాటిని ఎట్లా సాల్వ్ చేయాలని కూడా తెలుసుకోవడంలో భాగంగా 10 రోజుల పాటు నాయకులు కార్యకర్తలు శ్రేణులు అభిమానులు ప్రజల్లో వెళ్ళాల్సిందిగా పిలుపు ఇచ్చాం స్పందన కూడా బ్రహ్మాండంగా ఉంది ఇప్పటికే వస్తుంది ఇందులో అందరి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం పాల్గొనండి ఇది ఒక నిర్మాణాత్మక కార్యక్రమం ఇది ఆ నాయకుడికి నీరాజనాలు సమర్పించడమే కాకుండా అలాగే భవిష్యత్తులో మరింత దీక్షతో ఆ పార్టీ కానీ ప్రభుత్వం కానీ పనిచేయడానికి అవసరమైన ఒక దిశానిర్దేశం ప్రజలకు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాం అందువల్ల ఇది ప్రజల పండగ ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి ప్రజలు చేసుకుంటున్న పండగగా జరపాలని పిలుపునిస్తున్నాం అలాగే ఇదే సందర్భంగా ఈ పాదయాత్రలో చాలా మంది వందల మంది ఆయనతో ఈ 3,600 కిలోమీటర్లు నడిచారు అందులో కొద్ది మందిని ఇక్కడికి కూడా పిలిచాం ఎందుకంటే ఇది ఆయన పార్టీని నడపడంలో భాగంగా ప్రజల సమస్యల్లో ఇచ్చేయడంలో భాగంగా ఒక తపస్సులాగా ఆయన స్వీకరిస్తే పార్టీ ఇంతమంది భాషలో చెప్పినట్టు రాజకీయ నాయకులుగా కానీ ఇంకో రకం కానీ ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేస్తుంటే కొంతమంది కేవలం ఆయన మీద కుటుంబం మీద భక్తితో లేదా అభిమానంతో మా నాయకుడు నడుస్తున్న ఆయనతో మేము నడవాలని మొత్తం దూరం నడిచిన వ్యక్తులుగా నడిచిన ఎక్కడ కనపడని మళ్ళీ తర్వాత కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్న అభిమానులు ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా గౌరవిస్తే బాగుంటుందని అందుబాటులో ఉన్న వాళ్ళని పిలిచాం నాకు అందులో ఒకరి గురించి ప్రత్యేకంగా చెప్పాలనిపిస్తుంది ఇక్కడ కూర్చున్న వెంకటయ్య లే వెంకటయ్య ఈయనకు అంగవైకల్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితోనే కాదు రాజశేఖర రెడ్డి గారితో నడిచారు షణ్ణమ్మతో నడిచారు జగన్మోహన్ రెడ్డి గారితో నడిచారు మొత్తం వాళ్ళ లెక్కన ఈయన 800 కిలోమీటర్లు 900 కిలోమీటర్లు నడిచారు ఆయన మహబూబ్ నగర్ వాసి మొదటి నుంచి అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో తర్వాత షణ్ణమ్మ గారితో జగన్మోహన్ రెడ్డి గారితో అంటే మీరు కూడా చాలా మంది చూసి ఉంటారు ఆయన అయితే నాకు ఆశ్చర్యమేసింది ఎట్లా నడుస్తున్నాడు ఈయన ఆయనతో నడవలేడు కదా అంటే ఆయనకంటే ముందే బయలుదేరుతాడు లేదంటే ఆయన వెళ్ళాక వెళ్తాడు సంబంధం ఉండదు ఈయన దాంట్లో పోతూ ఉంటాడు రోడ్డు మీద ఒక్కడో కనపడేవాడు అది అప్పట్లోనే ఆశ్చర్యం వేసేది ఎంత అభిమానము ఎందుకు సర్పంచ్గా కూడా అక్కడ ఉన్నారు ఆయన ఆయన ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నట్టు మిగిలిన కూడా తక్కువ ఉండదు కానీ ఆయన ముగ్గురుతో రావడం అనేది ఆయన ప్రత్యేకత అందుకోసం చెప్తున్నా అదే ఆనున్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారితో నడిచినప్పుడు చేర్చాను ఇది ప్రత్యేకంగా చేద్దామనుకున్నాను ఇక ఈ కార్యక్రమం కొనసాగిస్తారు అందులో అందరూ పాల్గొనాల్సిందిగా అలాగే వీళ్ళని మరోసారి అభినందిస్తూ పాదయాత్రలో ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారితో నడిచిన వారిని అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను